టీషార్ట్ వీక్షకులకు నమస్కారం మనం ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఇరవై మూడుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం డిసెంబర్ ఇరవై ఇరవై మూడుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇప్పుడు మనం పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంటుంది అలాంటి క్రూషల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫేర్స్ను మనం ఎప్పుడు కూడా అంతర్జాతీయ అంశాలని జాతీయ అంశాలని ప్రాంతీయ అంశాలని వార్తలు వ్యక్తులు అని చెప్పి ఇంపార్టెంట్ డేస్ ఆ ఇంపార్టెంట్ డేస్ ఉన్నటువంటి థీమ్స్ ఏంటివి ఆ థీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇలా విడివిడి విభాగాలుగా చదువుకున్నట్టయితే వాటిని గ్యాదర్ చేయడం ఇన్ఫర్మేషను వాటిని రివైజ్ చేయడం కూడా ఈజీ అవుతుంది అంతేకాకుండా ఇలా కరెంట్ అఫైర్స్ చదువుతూ వాటిలో కూడా స్టాటిక్ కరెంట్ అఫైర్స్ ఏంటి డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి కూడా చదువుకోవాలి సో స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే ఏదైనా కరెంట్ అఫైర్స్ అంశం ఉందనుకోండి ఇప్పుడు దాని రిలేటెడ్గా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ దాని రిలేటెడ్గా ఉన్నటువంటి హిస్టరీ కానీ అది స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా కన్సిడర్ చేస్తారు సో క డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాన్ని మిక్ కరెంట్ అఫైర్స్ అంటారు సో ఇలా స్టాటిక్ కరెంట్ అఫేర్స్ని డైనమిక్ కరెంట్ అఫేర్స్ని మర్జ్ చేసుకుంటూ చదువుతూ ఇలా విడివిడి విభాగాలుగా చదివినట్టయితే పోటీ పరీక్షల్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది జాబ్ కొట్టే అవకాశం కూడా మెరుగుపడుతుంది సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో డిసెంబర్ ఇరవై ఇరవై మూడుకు సంబంధించిన కరెంట్ అఫేర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాలు చర్చించుకుందామని చెప్పాను కదా మొట్టమొదటి అంశం చూడ చూద్దాం చూడండి స్వర్వేత్ మహామందిర్ సో స్వర్వేద్ మహామందిర్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలాంటి బిట్స్ అడుగుతారని చాలాసార్లు చెప్పాను మొట్టమొదటిది కానీ రికార్డు కానీ అతి పెద్దది కానీ అతి చిన్నది కానీ ఇలా న్యూస్లో ఎక్కువగా ఉంటుంది దానిపైన డిస్కషన్ ఎక్కువగా జరుగుతున్నట్టు వాటిని అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో సో స్వర్వేద్ అనే మహామందిర్ ఎక్కడ ఏర్పాటు చేశారు ఎక్కడ ఆవిష్కరించారు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు దాని దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి చూద్దాం సో స్వర్వేద్ అనేది ఏంటి అంటే అసలు స్వర్వేద్ అనేది హిమాలయ యోగి సద్గురు సదాఫల్దియోజీ మహారాజ్ రచించిన ఒక గ్రంథం పేరు ఆ స్వర్వేద్ మహామందిర్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రంగా ఆవిష్కరించబడ్డది సో ఎక్కడ ఎవరు దీన్ని ప్రారంభించారంటే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించారు సో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ఎక్కడ ఉంది అని అడగచ్చు ఎక్కడంటే వారణాసిలో దాని యొక్క పేరు ఏంటి అంటే స్వర్వేద్ మహామందిర్ సో స్వర్వేద్ మహామందిర్ అనే పేరు ఎలా వచ్చింది అంటే స్వర్వేద్ అనేది హిమాలయ యోగి సద్గురు సదా ఫల్దియోజీ రచించిన మహారాజ్ రచించినటువంటి ఒక గ్రంథం పేరు సో దాన్ని తీసుకుని ఈ స్వర్వేద్ మహామందిరాన్ని పెట్టడం జరిగింది అంతకుముందు ఈ ప్లేస్లో ఏది ఉండేది అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రంగా మన తెలంగాణలో ఉండేది కన్హా శాంతివనం సో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రంగా ఇప్పుడు ఏది ఆవిష్కరించబడింది అంటే స్వర్వేద్ మహామందిర్ ఇది స్వర్వేద్ మహామందిర్ ఉంది అంటే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఎక్కడ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఎవరు ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించడం జరిగింది అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ఎక్కడ ఏర్పాటు కాబడింది వారణాసిలో ఎక్కడ వారణాసిలో దాని పేరేంటి స్వర్వేద్ మహామందిర్ నెక్స్ట్ అంశం చూడండి కూడంకలం న్యూక్లియర్ ప్లాంట్ యూనిట్లు సో కూడంకలంలో ఇది తమిళనాడులో ఉంది కూడంకలం తమి తమిళనాడులో ఉన్నటువంటి ఈ కూడంకలం న్యూక్లియర్ ప్లాంట్ ఇటీవల వార్తల్లో నిలిచింది ఎందుకంటే భారతదేశం రష్యా మధ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయి సో ఎప్పటి నుండో ఉంది ఇది ఈ మధ్య దాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో భారతదేశము రష్యా కలిసి దానిపైన ఒప్పందం చేసుకుంది అంతేకాకుండా ఇది భారతదేశంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఇది కూడంకలం ప్లాంట్ సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇక్కడ చూడండి ఆ డైనమిక్ వచ్చేసి ఏంటి అంటే కూడంకలం న్యూక్లియర్ ప్లాంట్ యూనిట్ల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలు ఏవైనా అడుగు ఏది అంటే భారతదేశం మరియు రష్యా ఇది డైనమిక్ కరెంట్ అఫైర్స్ దీంట్లో స్టాటిక్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే భారతదేశంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఏది అని అడుగు ఏది అంటే కూడంకలం ఇది కూడంకలం సో అణు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఇవన్నీ చూడండి సో కాక్రపర అటామిక్ పవర్ స్టేషన్ గుజరాత్లో ఉంది సో అలా చాలా నక్రోరా అని చెప్పి సో కైగా న్యూక్లియర్ ప్లాంట్ రాజస్థాన్ అటామిక్ న్యూక్లియర్ ప్లాంట్ ప్లాంట్ తారాపూర్ అటామిక్ ప్లాంట్ సో తారాపూర్ అనేది చాలా పురాతనమైనది అంటే భారతదేశంలోనే చాలా ఓల్డెస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ ఏది అంటే తారాపూర్ ఎక్కడ ఉంది అది మహారాష్ట్రలో అతిపెద్ద ప్లాంట్ ఏది న్యూక్లియర్ ప్లాంట్ ఏది అంటే కుండకలం ఏది ఇందాక మా చెప్పుకున్నాం కదా మనం ఈ కూడంకలం ఏది కూడంకలం కూడంకలం న్యూక్లియర్ ప్లాంటే భారతదేశంలోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ సో ఈ లిస్ట్ ఈ లిస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో దీంట్లో అతి పురాతనమైన అడగొచ్చు లేదా అతి పెద్దది అడగొచ్చు అందుకోసం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అంశం ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి భారతదేశం తొలిసారిగా రూపాయిల్లో చెల్లింపులు చేయడం జరిగింది యూఏఈ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు కోసం సో అక్కడి దానికోసం ఏ దాంట్లో చెల్లింపులు చేసింది అంటే రూపాయల్లో చెల్లింపులు చేసింది సో వాళ్ళకి సంబంధించిన యుఎస్ డాలర్లోనో లేకపోతే వాళ్ళకు సంబంధించిన మనీలోనో చేయకుండా తొలిసారిగా దేంట్లో చెల్లింపులు చేసింది భారతదేశం అంటే రూపాయల్లో ఏ దేశం నుండి ఆయిల్ కొనుగోలుకై యుఏ నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి నెక్స్ట్ అంశం అపోఫిస్ సో అపోఫిస్ అనేది ఒక ఆస్ట్రాయిడ్ దాన్ని అధ్యయనం చేయడం కోసం నాసా ఒక మిషన్ను ప్రారంభించింది సో ఇది ఎప్పుడు భూమిని సమీపిస్తుందంటే ఏప్రిల్ పదమూడు ఇరవై ఇరవై తొమ్మిదిలో భూమిని సమీపిస్తుంది అని చెప్పి వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు కనుగొనడం జరిగింది దానిపైన రీసెర్చ్ చేయడానికి ఎవరు కొనుక్కున్నారంటే నాసా వాళ్ళు ఎవరు నాసా దాని పేరేంటి ఆస్ట్రాయిడ్ పేరు అపోఫిస్ ఏంటి అపోఫిస్ నెక్స్ట్ అంశం పాకిస్తాన్ ఇటీవల అధునాతన రాకెట్ను ప్రయోగించింది అది విజయవంతంగా ముగియడం జరిగింది సో విజయవంతంగా పరీక్షించింది దాని పేరు ఏంటి అంటే సిస్టమ్ ఫతా ఇది సిస్టమ్ ఫతా టూ ఇది సిస్టమ్ ఫతా టూ సో సిస్టమ్ ఫతా టూ అనేది ఏ దేశం యొక్క అధునాతన రాకెట్ అని ఏదంటే పాకిస్తాన్ నెక్స్ట్ ఒపెక్ నుంచి అంటే ఒపెక్ ఒక కంట్రీల సముదాయం సో ఆ ఒపెక్ నుంచి వైదొలగాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి దేశం ఏది అంటే అంగోలా ఏది అంగోలా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా అంగోలా ఈ ఏ దేశము ఒపెక్ నుంచి వైదొలగాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది అని అడగొచ్చు ఏది అంటే అంగోలా సో ఒపెక్ అంటే ఏంటి అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ సో ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేసే పెట్రోలియం ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ ఏంటి దానికి అంటే ఏంటి ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ సో ఈ ఎక్స్పోర్ట్ కంట్రీస్లో నుండి వైదొలిగినటువంటి దేశం ఏది అని వచ్చేది అంటే అంగోలా ఇది అంగోలా నెక్స్ట్ అంశం తీవ్రమైన పోషకాహార లోపంతో వన్ మిలియన్ కంటే ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది అది ఎక్కడ అంటే అఫ్ఘన్లో ఇది ఆఫ్ఘనిస్తాన్ దేశంలో సో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో వన్ మిలియన్ కంటే ఎక్కువ మంది పిల్లలు తీవ్రమైన పోషకాహారలో నో లోపంతో ఉన్నారు అంటే మాల్ న్యూట్రిషన్తో ఉన్నారని చెప్పి ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు వెల్లడించడం జరిగింది సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్గా ఎవరు ఉన్నారు ఇప్పుడు అంటే టెడ్రస్ అథనం గేబ్రియాసిస్ సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో సో తీవ్రమైన పోషకాహార లోపంతో వన్ మిలియన్ కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అని చెప్పి ఇటీవల డబ్ల్యూహెచ్కో వెల్లడించింది ఏ దేశంలో అని అడగవచ్చు ఏ దేశంలో ఆఫ్ఘన్ దేశంలో అంటే ఆఫ్ఘనిస్తాన్లో నెక్స్ట్ బెంగళూరులో ఉన్నటువంటి కెంపేగూడ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క టెర్మినల్ టూ టెర్మినల్ ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయాలు ఒకటిగా గుర్తింపు పొందింది సో దీని ఏ నివేదికలో అంటే యునెస్కో ఫ్రిక్స్ వెర్సైల్ ట్వంటీ ట్వంటీ త్రీ అనే నివేదికలు నెక్స్ట్ నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధుల జాబితాలోకి జోడించబడినటువంటి వ్యాధి ఏది అంటే నోమా ఇది నోమా దీన్నే కాన్క్రమ్ ఓరిస్ లేదా గ్యాంగ్రినస్ స్టోమాటిసిస్ అని కూడా పిలుస్తారు సో నోమాని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్లక్ష్య ఉష్ణమండల వ్యాధుల జాబితాలోకి దీన్ని చేర్చడం జరిగింది సో నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధుల జాబితాలో జోడించబడినటువంటి వ్యాధి ఏది అని అడుగుచేది అంటే నోమా నెక్స్ట్ అంశం చి ఇజ్రాయలీ చిత్రమైనటువంటి చిల్డ్రన్ ఆఫ్ నోబడి చిల్డ్రన్ ఆఫ్ నోబడి అంటే చిల్డ్ర ఎవరికి కారు పిల్లలు అనేది తెలుగులో అనువాదంగా చెప్పుకోవచ్చు సో చిల్డ్రన్ ఆఫ్ నోబడి అనే దానికి గోల్డెన్ బెంగాల్ టైగర్ అవార్డు రావడం జరిగింది అందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది సో గోల్డెన్ బెంగాల్ టైగర్ అవార్డు కైవసం చేసుకున్నటువంటి చిత్రం ఏది అని అడగవచ్చు ఏది అంటే చిల్డ్రన్ ఆఫ్ నోబడి లేదా చిల్డ్రన్ ఆఫ్ నోబడి ఏ దేశానికి చెందినటువంటి చిత్రం అని అడగచ్చు ఏదంటే ఇజ్రాయెల్ నెక్స్ట్ అఫ్ఘన్ ఉమెన్ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్కు ఇటీవల ఒక బహుమతి రావడం జరిగింది అదేంటి అంటే అంతర్జాతీయ లింగ సమానత్వ బహుమతి సో అంతర్జాతీయ లింగ సమానత్వ బహుమతి ఎందుకు అంటే అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్కు పడడం కానీ అవన్నీ చేస్తూ మహిళా సాధికారికతకు లేదా వాళ్ళ అభివృద్ధికి పాటుపడుతున్నందుకు గాను అఫ్ఘన్లో ఉన్నటువంటి ఎన్జిఓ అదేంటి అంటే అఫ్ఘన్ ఉమెన్ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్కు ఫిన్లాండ్ ద్వారా అంతర్జాతీయ లింగ సమానత్వానికి సంబంధించిన ఒక బహుమతి రావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టిది కూడా నెక్స్ట్ అంశం ఎలక్ట్రానిక్ ఆర్జిన్ డేటా ఎక్స్చేంజ్ సిస్టమ్ సో ఎలక్ట్రానిక్ ఆర్జిన్ డేటా ఎక్స్చేంజ్ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దిగుమతి చేసుకున్న వస్తువుల సత్వర క్లియరెన్స్ కోసము భారతదేశము కొరియా దీన్ని ప్రారంభించడం జరిగింది సో ఎలక్ట్రానిక్ ఆరిజిన్ డేటా ఎక్స్చేంజ్ సిస్టమ్ లేదా ఈఓడిఈఎస్ సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులు ఉంటుంది కదా వాటిని క్లియరెన్స్ కోసము ఇది ఏర్పాటు చేయబడింది ఏ దేశాల మధ్యలో అంటే భారతదేశం మరియు కొరియా నెక్స్ట్ అంశం సో ఫేమస్ పర్సన్ అయినటువంటి తిరు తిరువల్లూరు యొక్క విగ్రహాన్ని ఇటీవల ఎక్కడ ఏ దేశంలో ఆవిష్క ఆవిష్కరించారు అంటే ఫ్రాన్స్లోని సెర్జీలో ఎక్కడ ఫ్రాన్స్లోని సెర్జీలో నెక్స్ట్ అంశం సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ సో లండన్లో ఉన్నటువంటి దీంట్లో టాటా స్టీల్ ఎన్ని కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది అంటే వంద కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారము ఒక నివేదిక ఇవ్వడం జరిగింది దాంట్లో నల్లమందు ఉత్పత్తి సో ఈ నల్ల మందు ఉత్పత్తిలో ఇరవై ఇరవై మూడు నాటికి ప్రపంచంలోనే అత్యధిక ఆఫ్ఘనిస్తాన్ అధిగమించి ఏది ఉంటుంది అంటే అంటే మయన్మార్ ఇది మయన్మార్ దీంట్లో నల్లమందు ఉత్పత్తిలో నెక్స్ట్ అంశం ఇజ్రాయెల్ హమాస్ మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధము అక్కడ చాలా విపత్కర పరిస్థితులు ఉన్నాయని చెప్పి చదువుకుంటున్నాం కదా సో దానికి సంబంధించిన ఒక తీర్మానాన్ని ఇటీవల ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో అనుకూలంగా అంటే దానికి అనుకూలంగా భారతదేశం ఓటు వేయడం జరిగింది సో యుఎన్ జనరల్ అసెంబ్లీ తీర్మానానికి భారతదేశం అనుకూలంగా ఓటేసిందా ప్రతికూలంగా ఓటేసిందా అని అడగచ్చు ఇజ్రాయెల్ హమాస్ వివాదంలో సో ఇజ్రాయెల్ హమాస్ వివాదంలో యుఎన్ జనరల్ అసెంబ్లీ పెట్టినటువంటి తీర్మానానికి భారతదేశం అనుకూలంగా ఓటు వేయడం జరిగింది సో దాని యొక్క తీర్మానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తక్షణ కాల్పుల విరమణ బందీలను బేషరదుగా విడుదల చేయాలనేది ఆ తీర్మానం యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇజ్రాయెల్ హమాస్ గురించి క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువగా ఉందండి ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్నటువంటి వివాదాన్ని పరిష్కరించుకోవడానికి కోసం యుఎన్ జనరల్ అసెంబ్లీ ఇటీవల తీర్మానాన్ని పెట్టడం జరిగింది ఆ దానికి అనుకూలంగా భారతదేశం ఓటు వేయడం జరిగింది నెక్స్ట్ ఇటీవల ఆస్ట్రేలియాని ఒక తుఫాను అతలాకుతలం చేసింది ఆ తుఫాను పేరేంటి అంటే జాస్ఫర్ తుఫాన్ ఇది జాస్ఫర్ తుఫాన్ నెక్స్ట్ అంశం సో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో సో ఇంతకుముందు కూడా జీ ట్వంటీ సమ్మిట్ కూడా అక్కడ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిందని చెప్పుకున్నాం సో న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఈ భారత్ మండపంలో వార్షిక గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ని సో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ని ప్రారంభించడం జరిగింది ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ న్యూఢిల్లీలో ఇక్కడ న్యూఢిల్లీలో నెక్స్ట్ చైనా ఈజిప్ట్ సంయుక్తంగా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించాయి దాని పేరేంటి అంటే మిశ్రా షాట్ టూ ఇది మిశ్రా షాట్ టూ నెక్స్ట్ ప్రపంచంలోనే మొదటిది నాలుగో తరం న్యూక్లియర్ రియాక్టర్ను ఎక్కడ ప్రారంభించారు ఏ దేశం ప్రారంభించింది అంటే చైనా ఇక్కడ చైనాలో సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రపంచంలోనే మొదటిది నాలుగవ తరం న్యూక్లియర్ రియాక్టర్ ఎవరు ప్రారంభించారని అడగవచ్చు ఎవరు అంటే చైనా ప్రారంభించింది అందుకు కానీ ఇది వాటర్ నిలిచింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ నెక్స్ట్ అంశం బాక్స్ సో బాక్స్ ట్వంటీ త్రీ అనేది ఏ దేశాల మధ్యలో జరిగినటువంటి సైనిక విన్యాసాలు అంటే వియత్నాం మరియు ఇండియా విన్ బాక్స్ వియత్నాం మరియు ఇండియా జరిగినటువంటి సైనిక విన్యాసాలు ఎక్కడ జరిగాయంటే వియత్నాంలో ఎప్పటి నుండి ఎప్పటివరకు అంటే డిసెంబర్ పదకొండు నుండి పదకొండు రోజుల పాటు జరిగాయి అన్నమాట డిసెంబర్ పదకొండు నుండి పదకొండు రోజుల పాటు జరిగాయి సో బ్యాక్స్ అనేది ఏ దేశాల మధ్యలో జరిగినటువంటి సైనిక విన్యాసాలను అడగచ్చు ఏ దేశాల మధ్యలో భారతదేశం మరియు వియత్నాం ఎక్కడ జరిగాయి వియత్నాంలో ఎక్కడ వియత్నాంలో నెక్స్ట్ అంశం వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు సో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినటువంటి కంట్రీ ఏది అంటే ఇండియా ఇది ఇండియా సో దాని యొక్క థీమ్ చూడండి ఎంపవరింగ్ ఇన్వెస్టర్స్ ఐపీఎస్ గైడింగ్ ఫ్యూచర్ గ్రోత్ అనేది ఇయర్ యొక్క థీమ్ దేది వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు యొక్క థీమ్ ఎక్కడ కండక్ట్ చేశారు ఇది అంటే ఇండియాలో నెక్స్ట్ అంశం క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో సిసిపిఐ భారతదేశం ఎన్నో స్థానం కైవసం చేసుకుంది అంటే ఏడవ స్థానం ఎన్నో స్థానం ఏడవ స్థానం సో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు అంటే వాతావరణపరమైన అంశాలు ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ లేదా విపత్కర పరిస్థితులు ప్రకృతి వైపరీత్యాలు వీటన్నిటి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్గా ఉన్నాయి సో వాటిపైన క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ సిసిపిఐలో భారతదేశం ఎన్నో స్థానాన్ని పొందింది అని అడగచ్చు ఎన్నో స్థానం ఏడవ స్థానం నెక్స్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ సో అండ్ రోజ్ రోడ్ రోడ్ ప్రోడక్ట్ సో ఈ అండ్ రోడ్ ప్రోడక్ట్ను ఎవరు కండక్ట్ చేస్తున్నారు లేదా ఎవరు ప్రారంభించారు అంటే చైనా సో ఈ బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్లో భాగంగా చాలా కంట్రీస్ను కలుపుతూ వెళ్ళడం జరుగుతుంది అసలు ఆ బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్లో నుండి ఇటీవల ఒక కంట్రీ వైదొలుగుతున్నట్టు ప్రకటించడం జరిగింది అదేది అంటే ఇటలీ ఎవరు ఇటలీ నెక్స్ట్ అతిపెద్ద ఏఏ మోడల్ని ఇటీవల ఒక సంస్థ రిలీజ్ చేయడం జరిగింది అది ఏంటి దాని యొక్క పేరేంటి అంటే జమిని ఇది జమిని ఏ సంస్థ దీన్ని రిలీ రి రిలీజ్ చేసింది లేదా విడుదల చేసింది అంటే గూగుల్ ఇది గూగుల్ సో గూగుల్ కాబట్టి గూగుల్ యొక్క ఎవరున్నారు ఇప్పుడు హెడ్గా ఎవరున్నారు సుందర్ పిచ్చాయ్ ఎవరు సుందర్ పిచ్చాయ్ సో అతిపెద్ద ఏఈ మోడల్ పేరేంటి అని అడగొచ్చు ఏది అంటే జమిని దాన్ని ఎవరు విడుదల చేశారు ఏ సంస్థ ద్వారా అది మార్కెట్లోకి వచ్చింది అంటే గూగుల్ ఏది గూగుల్ నెక్స్ట్ మూడు రోజుల భారత పర్యటనకు వచ్చినటువంటి కెన్యా అధ్యక్షుడు ఎవరు అని అడగొచ్చు విలియం సమయో రూటో ఎవరు విలియం సమయో రూటో నెక్స్ట్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఇటీవల ముగియడం జరిగింది ఎక్కడ జరిగింది అంటే డిసెంబర్ ఎయిత్ అండ్ నైన్త్ మధ్య జరిగింది ఉత్తరాఖండ్లో జరిగింది ఎక్కడ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో జరిగింది సో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి అంతర్జాతీయ పరంగా భారతదేశం పేరుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ బట్ బిట్గా చెప్పుకోవచ్చు సో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఎక్కడ జరిగింది ఇటీవల అంటే ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో డిసెంబర్ ఎయిత్ అండ్ నైన్త్లో నెక్స్ట్ రిజ్ రిజ్ అనేది జనరేషన్ జెడ్ యొక్క వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించినటువంటి సంస్థ ఇది అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు సో ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఇటీవల ప్రకటించినటువంటి పదం ఏది జెడ్ జనరేషన్ కోసం అంటే రిజ్ ఇది రిజ్ నెక్స్ట్ అంశం సో కాపెన్ సో సిఓపి జరుగుతుంది కదా సిఓపి పర్యావరణానికి సంబంధించిన ఒక అంశం సో ఈ సిపి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ట్వంటీ ఎయిట్ ఎక్కడ జరుగుతుంది అంటే దుబాయ్లో సో దుబాయ్లో జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ట్వంటీ ఎయిట్లో అటవీ నిర్మూలన ప్రయత్నాల్లో భాగంగా కృషి చేస్తున్నందుకు గాను భారతదేశంలోని ఏ రాష్ట్రానికి గుర్తింపు ఇవ్వబడింది అంటే బీహార్కి సో అంతర్జాతీయ పరంగా భారతదేశం యొక్క స్థానాన్ని పదిలపరిచింది కాబట్టి అందుకుగాను ఇంపార్టెంట్ సో అటవీ నిర్మూలన ప్రయత్నాల్లో భాగంగా అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటి రాష్ట్రం ఏది ట్వంటీ ఎయిట్లో అంటే బీహార్ ఇది బీహార్ నెక్స్ట్ అంశం సో ఇటీవల వైట్ లంగ్ సిండ్రోమ్ అనేది ఒక దేశంలో చాలామందిని ప్రభావితం చేసింది ఇక్కడ అంటే అమెరికాలో ఇక్కడ అమెరికాలో సో వైట్ లంగ్ సిండ్రోమ్ అనేది ఇటీవల ఒక దేశాన్ని అతలాకుతలం చేసింది ఎక్కడ ఏ దేశంలో అని అడగచ్చు ఎక్కడ అంటే అమెరికాలో నెక్స్ట్ అంశం సో వెనుజుల క్రూడాయిల్ని దిగుమతులను పునః ప్రారంభించిన భారతదేశం సో వెనుజులా నుంచి క్రూడ్ ఆయిల్ను మళ్ళీ దిగుమతి చేసుకుంది అంతకుముందు కొన్ని రోజులు ఆపేయడం జరిగింది సో దిగుమతులను పునః ప్రారంభించింది ఇది భారతదేశం సో ఇటీవల ఏ దేశం నుండి క్రూడాయిల్ని దిగుమతులను పునః ప్రారంభించింది భారతదేశం అని అడుగుచేది అంటే వెనుజులా కంట్రీ నెక్స్ట్ అంశం పర్సన్స్ ఇన్ న్యూస్లో భాగంగా చెప్పుకోవచ్చు దీనిని వైశాలి రమేష్ బాబు సో వైశాలి రమేష్ బాబు గ్రాండ్ మాస్టర్ హోదాను పొందినటువంటి వ్యక్తి సో ఈమెవరు అంటే ప్రజ్ఞానంద ఉన్నారు కదా చాలా ఫేమస్ చెస్ ఛాంపియన్ సో ఆయన వాళ్ళ సహోదరి సో వైశాలి రమేష్ బాబు ఇటీవల వార్తల్లో నిలిచారు ఏ క్రీడారంగానికి చెందిన వ్యక్తి అని అడగచ్చు ఎవరంటే చెస్ రంగానికి సమాచార మార్పిడి కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంఓయూ చేసుకోవడం జరిగింది అంటే ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది సో ఏ సమాచార మార్పిడి కోసం బా ఆర్బీఐ ఇటీవల ఏ దేశపు బ్యాంక్తో ఒప్పందం చేసుకుంది అని అడగచ్చు దేంతో అంటే ఇంగ్లాండ్తో ఇది ఇంగ్లాండ్తో ఇప్పటి వరకు మనము డిసెంబర్ ఇరవై ఇరవై మూడుకు సంబంధించిన కరెంట్ అఫేర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాలు వాటి యొక్క ముఖ్య ఉద్దేశము అసలు ఎందుకు అంతర్జాతీయ అంశాల్లో భాగంగా ఉన్నాయి సో ఏంటి అవన్నీ కూడా చూసాం కదా సో ఎప్పుడు మనము ఆ అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన మల్టిపుల్ చైజ్ క్వశ్చన్ చూద్దాం సో ఎప్పుడైనా కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలాసార్లు చెప్తున్నానండి రివిజన్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా మెరుగవుతూ ఉంటుంది సో అలా మనము ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ చేయేటప్పుడు అంతర్జాతీయ అంశాలని అంశాలని ప్రాంతీయ అంశాలని వార్తల్లో వ్యక్తులని ఇంపార్టెంట్ డేస్ అని వాటి థీమ్స్ అవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం సో అలా చదవడం ఎంత ఇంపార్టెంటో చదివిన దాన్ని రీకాల్ చేయడము రివిజన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ సో ఇలా రీకాల్ చేయడం కోసము రివిజన్ చేయడం కోసము ఇలా మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్ చేయడం అంటూ జరుగుతుంది ఆ మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్ వల్ల ఏమవుతుంది అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్ సంబంధించిన కొన్ని అంశాల గురించి మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్ చూద్దాము వీటిలో కూడా నేను అన్ని ఆన్సర్ చెప్పకుండా అండి రెండు ఆప్షన్లు ఎలిమినేట్ చేస్తూ రెండు ఆప్షన్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది సేమ్ ఇవే టాపిక్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి చూసుకుంటే రీకాల్ చేసినట్టుగా ఉంటుంది మీకు ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి కూడంకలం న్యూక్లియర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పారు సో ఈ కూడంకలం న్యూక్లియర్ ప్లాంట్ గురించి చెప్తూ భారతదేశం మరియు రష్యా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి అని చెప్పాను భారతదేశంలోనే అత్యంత పెద్దదైన న్యూక్లియర్ ప్లాంట్ ఏదంటే ఈ కూడంకలం అని చెప్పాను ఎక్కడుంది అది తెలంగాణన అరుణాచల్ ప్రదేశ్ తమిళనాడు మణిపుర సో ఎక్కడ సో ఏ అండ్ సి కాదండి బిఎన్డిలోనే ఆన్సర్ ఉంది సో కూడంకలం న్యూక్లియర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉందంటే బిఎన్డిలో అంటే తెలంగాణన తమిళనాడు ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం స్వర్వేద్ మహామందిర్ ఎక్కడ ఉంది హరిద్వార రిషికేశ వారణాస తెలంగాణ సో ఇటీవల దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు అని చెప్పి చెప్పడం జరిగింది హరిద్వార రిషికేష వారణాస తెలంగాణ సో బి అండ్ డి ఆన్సర్ కాదండి ఏసీలోనే ఆన్సర్ ఉంది సో హరిద్వార్ వారణాసి దీంట్లోనే ఆన్సర్ ఉంది నెక్స్ట్ అంశం ప్రపంచంలోని మొదటి నాలుగవ తరం న్యూక్లియర్ రియాక్టర్ ఆవిష్కరించింది ఎవరు ఏ దేశం ఇరాకా రష్యానా భారతదేశమా చైనానా సో ఏ అండ్ బి ఆన్సర్ కాదండి సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది రష్యానా చైనానా సో ప్రపంచంలోని మొదటి నాలుగవ తరం న్యూక్లియర్ రియాక్టర్ ఏ దేశం ఆవిష్కరించి రష్యానా చైనాన నెక్స్ట్ అంశం విన్బాక్స్ ట్వంటీ త్రీ సైనిక విన్యాసాలు ఏ దేశాల మధ్యలో జరిగినటువంటి విన్యాసాలు భారతదేశం శ్రీలంకన భారతదేశం వియత్నామా భారతదేశం పాకిస్తానా భారతదేశం ఆస్ట్రేలియానా సో ఏ అండ్ డి ఆన్సర్ కాదండి బి అండ్ సిలోనే ఆన్సర్ ఉంది నెక్స్ట్ అంశం క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ సిసిపిఐలో భారతదేశం స్థానం ఎంత ఏడవ స్థానమా నూట పదిహేడవ స్థానమా ఎనభై ఏడవ స్థానమా ఇరవై ఏడవ స్థానమా సో బి అండ్ సి ఆన్సర్ కాదండి డి అండ్ ఏలోనే ఆన్సర్ ఉంది సో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం స్థానం ఎంత ఏడు ఆ ఇరవై ఏడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వైట్ లంగ్ సిండ్రోమ్ ఏ దేశంలో ఇటీవల తన ప్రభావం చూపింది ఇరాకా భారతదేశమా రష్యానా అమెరికానా సో ఏ అండ్ సిలో ఆన్సర్ లేదండి బిఆండ్ డిలోనే ఉంది భారతదేశమా అమెరికా వైట్ లంగ్ సిండ్రోమ్ సో వైట్ లంగ్ సిండ్రోమ్ ఏ దేశంలో ఇటీవల తన ప్రభావాన్ని చూపింది భారతదేశంలోన అమెరికాను ఇప్పటి వరకు మనము డిసెంబర్ ఇరవై ఇరవై మూడుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాలు చర్చించుకున్నాం ఆ అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన మల్టిపుల్ చాయ్స్ క్వశ్చన్స్ కూడా చూసాం సో ఆ మల్టిపుల్ చాయ్స్ క్వశ్చన్స్లో కూడా ఆన్సర్స్ అన్నీ ఇవ్వకుండా రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తూ రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఆప్షన్స్ కూడా హింట్ ఇవ్వడం జరుగుతుంది సో అలా పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీకు రీకాల్ అవుతుంది మీకు రివిజన్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆన్సర్ చెప్పడం ఏం చాలా ఈజీ కదండి ఏబీసీలో ఏదో ఆన్సర్ చెప్పొచ్చు అలా కాకుండా మీకు ఆ బిట్ పర్టికులర్ బిట్టు మీకు ఈ ఎపిసోడ్లోనో ప్రీవియస్ ఎపిసోడ్లో ఉంటుంది కంపల్సరీ ఒకవేళ నేను ఏదైనా ప్రీవియస్ బిట్స్ ఇంక్లూడ్ చేసినట్టయితే వాటికి ఆన్సర్ మాత్రం చెప్తాను ఎందుకంటే వెతకడం కష్టమవుతుంది కాబట్టి సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో డిసెంబర్ ఇరవై ఇరవై మూడుకు సంబంధించిన కరెంట్ అఫేర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాలు ఆ అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్ చూసాం కదా సో అలాగే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా సరే అంతర్జాతీయ అంశాలు అంశాలు జాతీయ అంశాలు వార్తల వ్యక్తులు ఇంపార్టెంట్ డేస్ ఆ ఇంపార్టెంట్ ఉండే థీమ్స్ అంటూ విడివిడి విభాగాలుగా చదువుకోవాలి ఆ చదువుకున్న దాన్ని కూడా మళ్ళీ స్టాటిక్ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి డైనమిక్ కరెంట్ అఫేర్స్ ఎలా ఆ రెండుని మర్జు చేస్తూ అలా చదివినాక రివిజన్ కోసం ఏం చేయాలంటే మోడల్ పేపర్స్ రాయడం కానీ టెస్ట్ సిరీస్ రాయడం కానీ అలాంటివి చేస్తున్నారు అలా మోడల్ పేపర్స్ టెస్ట్ సిరీస్ రాయకుండా మిగతా వాటితో పాటుగా ఇంకా మీకు ప్రాక్టీస్ ఉండాలనే ఉద్దేశంతో మేము ఇలా మల్టిపుల్ చాస్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాము ఎపిసోడ్ ఎండింగ్లో గత కొన్ని నెలలుగా సో ఇలా కరెంట్ అఫైర్స్ చదివినట్టయితే ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది జాబ్ కొట్టే అవకాశాలు కూడా మెరుగవుతూ వస్తుంటాయి సో మనము ఇప్పుడు ఈ ఎపిసోడ్లో డిసెంబర్ ఇరవై ఇరవై మూడుకు సంబంధించిన అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం కదా ఇంకొక ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో ముందు ఉంటాము పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులందరికీ టీషార్ట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు